తక్కువ వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం చాలా తక్కువ ఉండేలాగా అధికారుల్ని వారి పని చేసుకునేలాగా ఈ ప్రభుత్వం ఉంటుంది, కుటుంబ ప్రభుత్వం ఉంటుంది. రైతుకి కష్టం వస్తే హక్కును చేర్చుకునే ప్రభుత్వం తప్ప తిరస్కారంగా చిన్న చూపు చేసే ప్రభుత్వం అవ్వదు మనకి ఈ కుటుంబ ప్రభుత్వం. నాకు రాజకీయాలు డబ్బు అవసరం లేదు, నేను మీకు మరి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీకు నేను డబ్బుల కోసం పేరు కోసం రాజకీయాల్లోకి రాలేదు. మీలాగా నలిగిపోతారు చూసారా ప్రతి ఒక్కళ్ళు. సగటు మనిషి మాకు ఎవడు ఉండడేంటి, మా కులం లేదు మతం లేదు, నా కష్టాన్ని ఎవరు చూడరేంటని ప్రతి ఊర్లో ఉండే ఒక సగటు మనిషి అనుకుంటాడు. ఆ మనిషి కష్టాలు నేను చూసిన వాడిని, ఆ మనిషికి భుజం కాయడానికి నేను వచ్చాను రాజకీయాల్లో. 2019లో ఓడిపోతే నా మానసిక స్థితి ఎలా ఉందో ఆ రోజున, ఈరోజు గెలిచినప్పుడు కూడా నా మానసిక స్థితి అలాగుంది. అంతే ధైర్యంతో ఉన్నా. గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది కానీ అహంకారం ఇవ్వలేదు, రాదు. ఇంకా భయం వేసింది. అందరూ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటే నాకు భయం వేసింది. ఎందుకంటే ఇల్లు అలకగానే పండగ కాదు ఇది. ఇల్లు అలకగానే పండగ కాదు, చాలా చాలా బాధ్యత కూడుకున్నది. భీమవరం గాజువాక రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఈ రోజున ఇంతమంది ఉన్నారు ఈ రోజున, ఆ రోజున నా పక్కన నన్ను నమ్ముకున్న కొద్దిమంది తప్ప, కానీ నాకు ఒకటే అనిపించింది, నేను పరాజయం చూసి భయపడను, ఓటమి చూసి భయపడను. ఓటమి నాకు బలం ఇస్తుంది, ఓటమి నాకు ఉత్సాహం ఇస్తుంది అనుకున్నాను. దేనికి అంటే నేను ఒకటే నమ్మాను. చిన్నప్పుడు తిరుపతిలో యోగా నేర్చుకుంటున్నప్పుడు ఒకటే నమ్మాను, ధర్మో రక్షితి రక్షిత అని. నువ్వు ధర్మాన్ని నమ్మితే ధర్మం రక్షిస్తుంది అని. ఎప్పుడో ఒక 30 సంవత్సరాలు ఇంకా ముందే 18-19 ఏళ్ళప్పుడు చదివితే, ఈ రోజున ధర్మం కోసం నిలబడ్డాం. ధర్మం కోసం నిలబడితే ధర్మం ఈరోజు మనంట నిలబడింది. అందుకని మనస్ఫూర్తిగా ఏ శక్తి అయితే కనిపించని ఆ పరాశక్తి, కనిపించని ఆ దేవుళ్ళందరికీ కూడా ఈరోజు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.